ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నాలో భాగంగా ఒంగోలులో వందలాది మంది జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఒక వంశంగాన్ని ఏర్పాటు చేశారు. జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ ప్రాతిపదికన ఇళ్ల స్థలాలు ఇస్తే మంచిదో వెరిఫై చేసి ఒక నివేదిక ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ముగ్గురు మంత్రులతో వంశంగం ఏర్పడింది. కానీ ఇంతవరకు ఆ నివేదిక రాల. ఆ వంశంలో ఎలాంటి నివేదికనే రాసుకుంటారు. కేవలం ఇరవై ఐదో తేదీన ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల మందికి కోట్ల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తానికి సిద్ధమైంది. కానీ జూన్ 13వ తేదీ నుంచి ఇచ్చిన హామీ ప్రకారం ఇలాసిన జర్నలిస్టులకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి జీవో ఉంటారు.